ధర్మం దారి తప్పినప్పుడు గుర్తు చేస్తుంటుంది, ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావయ్యా అని. అది పట్టించుకోకపోతే ఆ అధర్మం అనేటువంటి దాన్ని ఫాలో అయితే వెంటాడుతుంది. ఖచ్చితంగా రామోజీరావు గారికి ఆల్రెడీ కుటుంబ పరంగా ఆ సమస్యలు ఫేస్ చేశారు, అయినా ఆయనలో మార్పు రాలేదు. వ్యవస్థలను గుప్పెట పట్టాల, పంచభూతాలను మన చేతిలో పెట్టుకున్నాం, అట్లాగే వ్యవస్థలన్నీ మన చేతిలోనే ఉండాలి అనేటువంటి ఒక నియంతృత్వ అహంకార ధోరణి అన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో వినడానికి సొంపుగా ఉంటుంది కానీ చూడటానికి కంపుగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం తను చేసిన తప్పుని ఇప్పుడు లోకం మీదకు రుద్దేటటువంటి ప్రయత్నం, అధికారుల మీదకు రుద్దే ప్రయత్నం. వాలంటీర్ వ్యవస్థని ఎవరాపిచ్చారు? ఎన్ని రోజుల నుండి వాలంటీర్ వ్యవస్థ మీద విషం చిమ్మారు? అమ్మాయిల్ని తార్చేవాళ్ళని, అమ్మాయిల్ని అమ్మించేవాళ్ళని, లేకపోతే సంఘ విద్రోహ శక్తులని ఎన్ని రకాలైనటువంటి వార్తలు రాశారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో? ఎంత దుర్మార్గంగా ప్రచారం చేశారు, కానీ ధర్మం గెలిచింది. వాళ్ళది కరెక్ట్ అని చెప్పి ప్రజలు గుర్తించారు. వాళ్ళ వల్లనే తమకి మంచి జరుగుతుందని భావించారు. అంటే వాళ్ళ జేబుల్లో నుంచి ఇట్లా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ విధి వాళ్ళు బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. ప్రతి వ్యవస్థలోనూ లోపం ఉంటుంది, ఆ లోపాన్ని మొత్తం వ్యవస్థ కాపాదించి చేసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు రామోజీరావు గారికి సంబంధించిన ఈనాడు పేపర్ ఉంది, ఆ పేపర్కి సంబంధించి బాయ్స్ ఉంటారు, పేపర్ బాయ్స్ ఉంటారు, పేపర్లు వేస్తారు. అర్జెంటుగా బాయ్స్ అందరినీ తీసేసి ఆఫీసులో స్టాఫ్ అందరు వెళ్ళేసి పెన్షన్లు ఇవ్వాలంటే ఏది పేపర్లు వేయమంటే వేయగలుగుతారా? ఆఫీసులో ఉన్న స్టాఫ్ అందరు కలిసి రిపోర్టర్లు, లేకపోతే కనుక ఆఫీసులో ఉన్న సబ్ ఎడిటర్లు, మిగతా ప్రూఫ్ రీడర్లు వీళ్ళందరూ కలిసి వేయమంటే వేయగలుగుతారా? వెంటనే సాధ్యమవుతుందా? మరి వాలంటీర్ వ్యవస్థని ఆపిచ్చి ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల తలెత్తినటువంటి సమస్య పెన్షన్లు. రేపు మొన్న 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ పాపం అంతా జవహర్ రెడ్డిదట, అంతేగాని తమది కాదు. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున కూడా ఏర్పాటు చేయలేనని చెప్తున్నారు. అంటే ఎట్లా చేస్తారు? 2.5 లక్షల మంది పనిచేసేటటువంటి దాన్ని ఎవరిని పని ఆపిచ్చి చేయాలి? అసలు కొత్తగా ఎట్లా ట్రైనింగ్ అవుతుంది వాళ్ళందరికి కూడా? ఇప్పటికిప్పుడు ప్రాక్టికల్గా ఆలోచిస్తే అక్కడ ఏమని చెప్తున్నారు? ఎవరైతే రాలేరో వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి, మిగతా వాళ్ళకి ఎక్కడదక్కడ ఏది ఆ ఏరియాలో సచివాలయాలు, సచివాలయం కూడా దూరమేం కాదు, కానీ అక్కడదాకా వెళ్ళడం ఈ ఎండల్లో వృద్ధులు అల్లాడుతున్నారు. వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ఖచ్చితంగా పాపం మాత్రం ఈ మొత్తం జట్టుదే. ఇప్పుడు ఆ పాపాన్ని అవతలకు రుద్దేసి ఎందుకు ఏర్పాటు చేయలేరు, ఎందుకు ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయలేరు, ఇది జగన్ కోసం కాదా అంటూ అటుకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలంతా అమాయకులు అనుకుంటారా? చూడాల్సింది.